హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీరు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు అప్డేటెడ్గా జాబ్ నోటిఫికేషన్స్, స్కాలర్షిప్స్ అని ఇమ్మీడియట్గా తెలుస్తాయి. ఏవి మిస్ అవ్వకుండా ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఈ రోజు అయితే అండి, ఏకలవ్య మోడల్ స్కూల్లో ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ పోస్టులు ఉన్నాయని తెలుసు కదా. ఈ పోస్టుల సిలబస్ అండి, నేను జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ గురించి కొన్ని మోడల్ క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేశాను ఈరోజు, అవి చూద్దాము. అంతకంటే ముందండి, నేను 2 టాపిక్స్ అయితే ప్రిపేర్ చేశాను. కంప్యూటర్ లిటరసీలో పార్ట్ 1 పార్ట్ 2 చేశాను. అన్ని క్వశ్చన్స్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చినవి అండ్ మోడల్ క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ అయితే చేశాను. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ కంప్యూటర్ లిటరసీలో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకసారి మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీరు చదువుకొని ఒకసారి చూసుకొని వెళ్ళండి. మీకు ఎంత వరకు చేయగలుగుతున్నారో ఒక మీకైతే ఒక ఎనాలిసిస్ అయితే వస్తుంది. మీరు ఎంత థియరీ చదువుకున్నా కూడా ప్రీవియస్ పేపర్స్ కానీ మోడల్ పేపర్స్ కానీ ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో దీనివల్ల మీకు తెలుస్తుంది ఈ క్వశ్చన్ ఎలా వస్తుంది, ఎలా ఎనాలిసిస్ చేయాలనేది మీకు చాలా బాగా అర్థమవుతుంది. సో ఈరోజు అయితే నేను జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అయితే కొన్ని ప్రిపేర్ చేశాను, అవైతే చూద్దామండి. ఇవి మోడల్ క్వశ్చన్స్ మాత్రమే. సో ఇలా వచ్చే ఛాన్స్ అయితే ఉందని నేను చెప్తున్నాను అంతే. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసేపాటికి, హౌ మెనీ షెడ్యూల్స్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కంటెయిన్స్? ఆప్షన్ ఏ 9, ఆప్షన్ బి 10, ఆప్షన్ సి 11, ఆప్షన్ డి 12. ఆన్సర్ ఇస్ 12 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ అడాప్టెడ్ ఇన్? ఆప్షన్ ఏ 26 జనవరి 1950, ఆప్షన్ బి 26 జనవరి 1949, ఆప్షన్ సి 26 నవంబర్ 1949, ఆప్షన్ డి 31 డిసెంబర్ 1949. ఆన్సర్ ఈ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 26 నవంబర్ 1949. థర్డ్ క్వశ్చన్, ఇన్ ఏ న్యూక్లియర్ రియాక్టర్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ అ ఫ్యూయల్. ఆప్షన్ ఏ కోల్, ఆప్షన్ బి యురేనియం, ఆప్షన్ సి రేడియం, ఆప్షన్ డి డీజిల్. ఆన్సర్ ఈజ్ యురేనియం ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్, ద ఫస్ట్ ముస్లిం రూలర్ టు ఇంట్రడ్యూస్ ద సిస్టమ్ ఆఫ్ ప్రైస్ కంట్రోల్ వాజ్? బాల్బన్, ఆప్షన్ బి జలాలుద్దీన్ ఖిల్జీ, ఆప్షన్ బి సి మహమ్ముద్దీన్ తుగ్లక్, ఆప్షన్ డి అల్లావుద్దీన్ ఖిల్జీ. సో ఆన్సర్ ఈజ్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, అల్లావుద్దీన్ ఖిల్జీ. ఫిఫ్త్ క్వశ్చన్, తాన్సేన్ ఈజ్ అ గ్రేట్ మ్యూజిషియన్ వాజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ అక్బర్, ఆప్షన్ బి బాబర్ షా, ఆప్షన్ సి రానా కుంభా, ఆప్షన్ డి కృష్ణదేవరాయ. ఆన్సర్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, అక్బర్. సిక్స్త్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ అటెండెడ్ ఆల్ ద 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్? ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ బి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ సి వల్లభాయ్ పటేల్, ఆప్షన్ డి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఆన్సర్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సెవెంత్ క్వశ్చన్, వేర్ ఈజ్ అ నేషనల్ షుగర్ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్డ్? ఆప్షన్ ఏ కాన్పూర్, ఆప్షన్ బి న్యూఢిల్లీ, ఆప్షన్ సి లక్నో, ఆప్షన్ డి గజరోలా. ఆన్సర్ ఏ ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్, కాన్పూర్. ఎయిత్ క్వశ్చన్, ఏ నేషనల్ లీడర్ హూస్ బర్త్డే ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ అ నేషనల్ ఎడ్యుకేషన్ డే ఆన్ నవంబర్ 11th ఈజ్ డాష్? ఆప్షన్ ఏ జేబీ కృపాల్ని, ఆప్షన్ బి రాజీవ్ గాంధీ, ఆప్షన్ సి మౌలానా ఆజాద్, ఆప్షన్ డి సరోజినీ నాయుడు. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. నైన్త్ క్వశ్చన్, ద నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఈజ్ కన్స్ట్రక్షన్ ఆన్ ద డాష్ రివర్? కావేరీ రివర్, కృష్ణా రివర్, గోదావరి రివర్, ఇండస్ రివర్. ఆన్సర్ ఈస్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, కృష్ణా రివర్. డాష్ ఈజ్ అ బెర్ముడా ట్రయాంగిల్ లైసిన్ వెస్ట్రన్ నార్త్ అట్లాంటిక్ ఓషన్, ఆప్షన్ బి ఈస్టర్న్ సౌత్ అట్లాంటిక్ ఓషన్, ఆప్షన్ సి నార్త్ పసిఫిక్ ఓషన్, ఆప్షన్ డి సౌత్ ఇండియన్ ఓషన్. ఆన్సర్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, వెస్ట్రన్ నార్త్ అట్లాంటిక్ ఓషన్. 11th క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ హానర్డ్ విత్ భారత రత్న ఫర్ ద ఇయర్ 2008? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, జి మాధవన్ నాయర్, ఆప్షన్ సి భీమ్సేన్ జోషి, ఆప్షన్ డి లలిత మంగేశ్వర్. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, భీమ్సేన్ జోషి. క్వశ్చన్ 12, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇండియాస్ ఫస్ట్ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్ లాంచ్ ఆన్ ద 26 జులై 2009? ఆప్షన్ ఏ ఐఎన్ఎస్ విరాట్, ఐఎన్ఎస్ అర్హాంట్, ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ తల్వార్. ఆన్సర్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, ఐఎన్ఎస్ అర్హాంట్. 13th క్వశ్చన్, ద స్పీడ్ ఆఫ్ ది లైట్ విల్ బి మినిమమ్ వైల్ పాసింగ్ త్రో గ్లాస్, వాక్యూమ్, వాటర్, ఎయిర్. ఆన్సర్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, గ్లాస్.
14th question. Galvanized iron sheets have coating of tin, lead, zinc, chromium. Answer C is the correct answer. Zinc. 15th question. IBRD is also known as International Bank, World Bank, Asian Development Bank, Bank of America. Answer B is the correct answer. World Bank. Question number 16. The Gupta king who assumed the title of Vikramaditya was? Option A. Sakanda Gupta. Option B. Samudra Gupta. Option C. Chandra Gupta. Option D. Kumar Gupta. Answer C is the correct answer. Chandra Gupta 2. 17th question. Four of the Constitution of India deals with fundamental rights, citizenship, directive principles of state policy, union executive. Answer is C is the correct answer. Directive principles of state policy. 18th question. Which amidst of the following countries of European Union has not been adopted the single currency euro? Answer A, France. Option B, UK. Answer C is Germany. D is Spain. Answer is B is the correct answer. UK is the correct answer. 19th question. Permanent members of the UN Security Council are UK, USA, Russia, China, Japan. So answer D is the correct answer. France, Russia, China are the UN Security Councils. Permanent members. These five are. 20th question. The author of the book My Country, My Life is Lal Krishna Advani, Jashwant Singh, Dilip Kumar, Sunil Gavaskar. Answer A is the correct answer. Lal Krishna Advani. So friends, ilanti books names koda chala adige chance undi. Meeru okasari chedandi general knowledge question ani easy ga teeskovaddu. So prati dantlo 10-10 marks general questions unnai. Mee subject tho paatu chala important subject andaru prepare avutaru. Ee general knowledge computer literacy mee negligence aithe cheyaddu. Endukante meeku ivi koda chala important. Meeru okka mark thedato koda meeru job sambhaiche chance అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ థరోగా మీరైతే ఇవన్నీ కూడా చూసుకొని వెళ్ళండి. బుక్స్ నేమ్స్, ప్రీవియస్ బుక్స్, ఆథర్స్ ఎవరెవరు ఉన్నారు, అన్నీ కూడా రీసెంట్గా ఎవరు పబ్లిష్ అయ్యారో అవన్నీ ఒకసారి చెక్ చేసుకొని అయితే వెళ్ళండి ఎగ్జామ్కి వెళ్లే ముందు. 21st క్వశ్చన్. ద పార్టీషన్ బెంగాల్ వాజ్ రివోక్డ్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్ ఇన్ ద ఇయర్. ఆప్షన్ ఏ 1907, ఆప్షన్ బి 1917, ఆప్షన్ సి 1911, ఆప్షన్ డి 1921. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 1911. 22nd question. The first talkie film in India was Raja Harishchandra, Alam Ara, C is Chandini Das, D is Jhansi Ki Rani. Answer B is the correct answer. Alam Ara, first talkie film in India. 23rd question. Blue Revolution is related to space research, irrigation research, fisheries, drinking water. Answer C is the correct answer. Fisheries. So blue revolution, manaku revolution chala unnai. Green revolution, white revolution, pink revolution, ఇలా రెవల్యూషన్స్ అయితే అగ్రికల్చర్ రెవల్యూషన్ ఇవన్నీ చాలా ఉన్నాయండి. సిల్వర్ రెవల్యూషన్, గోల్డెన్ రెవల్యూషన్, ఈ రెవల్యూషన్స్ అన్నీ కూడా నేను ఒక వీడియో అయితే చేశాను ప్రీవియస్గా. మీరు ఒకసారి చెక్ చేసుకుని వెళ్ళండి. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక క్వశ్చన్ అయితే ఈ రెవల్యూషన్స్ గురించి అయితే ఉంటాయండి. సో ఇప్పుడైతే ఇక్కడ బ్లూ రెవల్యూషన్ అయితే అడిగారు, ఇది ఫిషరీకి సంబంధించింది. అలా మీకు ఏదైనా రెవల్యూషన్ గురించి అడిగితే, సో నేను నా ప్రీవియస్ పేపర్స్ ఒకసారి చెక్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇవి మీకు చాలా హెల్ప్ఫుల్ అయితే అండి. ఒక బిట్ కూడా మనం చాలా ఇంపార్టెంట్, అస్సలు వదిలిపెట్టకూడదు ఏది కూడా. సో మీకు 24th క్వశ్చన్ వచ్చేసేపటికి, ఇండియా హ్యాజ్ అ మ్యాక్సిమం ఫారెన్ ట్రేడ్ విత్ జపాన్, జర్మనీ, యుఎస్ఏ, యూకే. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, యుఎస్ఏ. 25th క్వశ్చన్. ద మోస్ట్ అర్బనైజ్డ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఏ జపాన్, బి సింగపూర్, సి జర్మనీ, డి ఇజ్రాయెల్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, సింగపూర్. విచ్ ఆఫ్ ద హైయెస్ట్ ఫైనాన్సీ బాడీ ఫర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్? ఐడిబిఐ బ్యాంక్, ఎస్ఐడిబిఐ, ఐఎఫ్సిఐ, నాబార్డ్. ఆన్సర్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్, ఎస్ఐడిబిఈ. 27th క్వశ్చన్. వాట్ ఈస్ ద న్యూ నేమ్ ఆఫ్ ది ఓల్డ్ రీజన్ సియామ్? ఆన్సర్ ఏ మయన్మార్, ఆప్షన్ బి థాయిలాండ్, ఆన్సర్ సి ఫిలిప్పీన్స్, ఆప్షన్ డి కంబోడియా. ఆన్సర్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్, థాయిలాండ్. 28th క్వశ్చన్. స్టేట్ పోయిట్ అమీర్ కుషారస్ బర్త్ ప్లేస్ వాజ్ ఈత్, ఖాన్పూర్, టెహ్రాన్, లాహోర్. ఆన్సర్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, పటియాలి. 29th క్వశ్చన్. బాక్సైట్ ఈజ్ అన్ ఓర్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్? అల్యూమినియం, సిల్వర్, టిన్,
స్టీల్ ఆన్సర్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ బాక్సైట్ సో ఫ్రెండ్స్ ఇవి కూడా ఇలాంటివి కూడా చెక్ చేసుకోవాలండి ఓర్స్ మీకు చాలా ఓర్స్ ఉన్నాయి ఆ ఓర్లో మీకు ఇప్పుడు బాక్సైట్ అయితే అడిగారు సో ప్రియ మీకు ఎగ్జామ్లో ఏ ఓర్ అయినా అడగచ్చు సో దాంట్లో ఉన్న మెటల్స్ అన్నీ కూడా మీరు థరోగా అయితే ఉండాలి ఈ మిక్చర్ ఆఫ్ ది కొన్ని మెటల్స్ మిక్చర్ అయి అంటే ఉంటాయి ఓర్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని అయితే వెళ్ళండి ఎగ్జామ్కి వెళ్ళే ముందు 30th క్వశ్చన్ హూ ఆర్గనైజర్ ద ఫోర్త్ బుద్ధియస్ట్ కౌన్సిల్ అశోక హర్ష బిందుసార డి కనిష్క సో ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ కనిష్క సో 31st క్వశ్చన్ హూ వాజ్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ లోధి డినాసిటీ సో బహ్లోల్ లోడి ఇబ్రహీం లోడి సికందర్ లోడి దౌలత్ ఖాన్ లోడి ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇబ్రహీం లోడి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హీఈస్ ద లాస్ట్ లోధి డినాసిటీ 32 క్వశ్చన్ ద క్యాపిటల్ ఆఫ్ అండమాన్ నికోబార్ ఐస్లాండ్ ఈజ్ పోర్ట్ బ్లెయర్ డూయి కలకత్తా తిరుపతి ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ పోర్ట్ బ్లెయర్ 33rd క్వశ్చన్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ డిసైడ్స్ ఇఫ్ ఎ పర్టిక్యులర్ బిల్స్ ఎ మనీ బిల్ ఆర్ నాట్ ఏ ఈజ్ ఎ ప్రెసిడెంట్ బిఈస్ స్పీకర్ ఆఫ్ లోక్సభ సిఈస్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ డి ఈజ్ ద ఫైనాన్స్ మినిస్టర్ ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ స్పీకర్ ఆఫ్ లోక్సభ 34th క్వశ్చన్ బార్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ హీట్ టెంపరేచర్ కరెంట్ అట్మాస్ఫియర్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అట్మాస్ఫియర్ బార్ సో అలాగే ఫ్రెండ్స్ ప్రెజర్కి అన్ని యూనిట్లు మీరైతే చెక్ చేసుకుని వెళ్ళండి మేము 2 ప్రీవియస్ వీడియోస్ జనరల్ వీడియోస్ అయితే చేశాము దాంట్లో మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి సో ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకోండి సో 35 రైట్ టు ఓట్ ఈజ్ ఏ పొలిటికల్ రైట్ సివిల్ రైట్ ఎకనామిక్ రైట్ లీగల్ రైట్ ఇట్ ఈస్ ఎ పొలిటికల్ రైట్ 36th క్వశ్చన్ కోనేర్ హంపి ఈజ్ అసోసియేటెడ్ విత్ టెన్నిస్ హాకీ చెస్ బ్యాడ్మింటన్ సిఈజ్ చెస్ 37th క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హిల్స్ కనెక్ట్ ఈస్టర్న్ అండ్ వెస్ట్రన్ గాడ్స్ సత్పురా వింధ్య నీలగిరి అరావళి ఆన్సర్ సిఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నీలగిరి హిల్స్ సో 38th క్వశ్చన్ విచ్ కంట్రీ ఈజ్ నౌన్ యాజ్ ది కాక్పిట్ ఆఫ్ యూరప్ ఆన్సర్ ఏ బెల్జియం ఆన్సర్ బి స్విట్జర్లాండ్ ఆన్సర్ సి నెదర్లాండ్ ఆన్సర్ డి లక్సంబర్గ్ సో ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ బెల్జియం 39th క్వశ్చన్ ఇన్ ఉత్తరప్రదేశ్ చార్కులా ఫోల్ డాన్స్ ఈజ్ రిలేటెడ్ విత్ రుహిల్ఖండ్ రీజియన్ బ్రిజి రీజియన్ బుందలేఖండ్ రీజియన్ అవధ్ రీజియన్ ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ 40th క్వశ్చన్ విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఇన్ సెంట్రల్ యూనివర్సిటీ ఇన్ ఉత్తరప్రదేశ్ డాక్టర్ రామ్ మనోహర్ లోహియా అవధ్ యూనివర్సిటీ ఫజియాబాద్ మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠ్ వారణాసి చటర్జీ సౌజీ మహారాజ్ యూనివర్సిటీ కాన్పూర్ అలహాబాద్ యూనివర్సిటీ అలహాబాద్ ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అలహాబాద్ యూనివర్సిటీ అలహాబాద్ సో 41st క్వశ్చన్ లక్నో కాంగ్రెస్ సెక్షన్ 1960 వాజ్ ప్రిసైడ్ ఓవర్ బై సరోజినీ నాయుడు మౌలానా అబ్దుల్ ఆజాద్ అంబికా చరణ్ నెహ్రూ సో ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అంబికా చరణ్ సో 42nd క్వశ్చన్ రిచ్ అండ్ ప్రాజెక్ట్ ఈజ్ లొకేటెడ్ అట్ లలిత్పూర్ డిస్టిక్ మిర్జాపూర్ డిస్టిక్ అలీఘర్ డిస్టిక్ సుల్తాన్పూర్ డిస్టిక్ ఆన్సర్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ మిర్జాపూర్ డిస్టిక్ 43 క్వశ్చన్ వేర్ వాజ్ టాన్చోయ్ బ్రాకెడ్ డెవలప్డ్ వారణాసి ధాకా సూరత్ తంజావూర్ ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ వారణాసి 44 క్వశ్చన్ హూ వ్రోట్ సర్ఫోక్షి కి థంబ్ హూ వ్రోట్ దిస్ బుక్ మహమ్మద్ ఇక్బల్ కాజీ నర్జల్ ఇస్లాం ఆనంద్ నారాయణముల్లా రామ్ ప్రసాద్ బిస్మిల్ ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ రామ్ ప్రసాద్ బిల్ 45th క్వశ్చన్ ద కెమికల్ దట్ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ఆర్టిఫిషియల్ రెయిన్ ఈజ్ సిల్వర్ నైట్రేట్ సిల్వర్ అయోడైడ్ సిల్వర్ నైట్రైట్ సిల్వర్ క్లోరైడ్ ఆన్సర్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ సిల్వర్ అయోడైడ్ ఇట్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ ద మేకింగ్ ఆఫ్ ది ఆర్టిఫిషియల్ రెయిన్ 46th క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద హార్డెస్ట్ సబ్స్టాన్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ బోన్ ఎనామిల్ నెయిల్ నన్ ఆఫ్ దిస్ ఆన్సర్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఎనామిల్ 47th క్వశ్చన్ అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్స్ ఇస్ అ సోర్స్ ఆఫ్ రెవెన్యూ టు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ సెంటర్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఆన్సర్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ స్టేట్ గవర్నమెంట్ 48th క్వశ్చన్ లార్జెస్ట్ మైకో డిపాజిట్స్ ఆర్ ఇన్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా కెనడా ఇండియా ఆన్సర్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ ఇండియా 49th క్వశ్చన్ లలిత్పూర్ డిస్టిక్ ఇన్ యూపీ ఇస్ నౌన్ ఫర్ ద యురేనియం డిపాజిట్ షుగర్ ఇండస్ట్రీ పోలిక్ ట్రైనింగ్ అకాడమీ నన్ ఆఫ్ దిస్
ಆನ್ಸರ್ ಎ ಇಸ್ ಎ ಕರೆಕ್ಟ್ ಆನ್ಸರ್. ಯುರೇನಿಯಂ ಡಿಪಾಸಿಟ್ಸ್ ಆರ್ ಹೈಯರ್ ಇನ್ ದ ಲಲಿತ್ಪುರ್ ಡಿಸ್ಟಿಕ್ ಇನ್ ದ ಯು ಪಿ. 58th ಕ್ವಶನ್, ವಿಚ್ ಆಫ್ ದಿ ಫಾಲೋಯಿಂಗ್ ಓಷನ್ ಹ್ಯಾಸ್ ದ ಶೇಪ್ ಆಫ್ ದಿ ಇಂಗ್ಲಿಷ್ ಆಲ್ಫಾಬೆಟ್ ಎಸ್ ಶೇಪ್. ಸೊ ಇಂಗ್ಲಿಷ್ ಆಲ್ಫಾಬೆಟ್ ಎಸ್ ಶೇಪ್ಲ ಉನ್ನ ಸಿ ಪೇರೇಂಟಿ? ಆರ್ಕ್ಟಿಕ್ ಓಷನ್, ಇಂಡಿಯನ್ ಓಷನ್, ಅಟ್ಲಾಂಟಿಕ್ ಓಷನ್, ಪೆಸಿಫಿಕ್ ಓಷನ್. ಆನ್ಸರ್ ಸಿ ಈಸ್ ದ ಕರೆಕ್ಟ್ ಆನ್ಸರ್. ಅಟ್ಲಾಂಟಿಕ್ ಓಷನ್ ಅನ್ನೋದು ಎಸ್ ಶೇಪ್ಲ ಅಯಿತೇ ಉಂಟುಂದಿ ಈ ಸಿ ಅನ್ನೋದು. ಸೊ ಇವಿ ಫ್ರೆಂಡ್ಸ್ 15 ಕ್ವಶನ್ಸ್, ಜನರಲ್ ನಾಲೆಡ್ಜ್ ಕ್ವಶನ್ಸ್. ಫ್ರೆಂಡ್ಸ್ ಎವರಿಕೈನಾ ಈ ಕ್ವಶನ್ಸ್ ನಚ್ಚಿದೆ ಕಂಪಲ್ಸರಿ ನಾ ಚಾನಲ್ ಅಯಿತೇ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಅಯಿತೇ ಚೇಸ್ಕೊಂಡು ಫ್ರೆಂಡ್ಸ್, ಎವರು ಮರ್ಚಿಬೋದು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಅಯಿತೇ ಚೇಸ್ಕೊಡೋ. ಸೊ ಇಲ್ಲಾಂಟಿ ಯೂಸ್ಫುಲ್ ಇನ್ಫಾರ್ಮೇಷನ್ ಕಾನೀ ಮೀಕು ಜಾಬ್ ಅಪ್ಡೇಟ್ಸ್ ಕಾನೀ ಪ್ರೀವಿಯಸ್ ಸ್ಕಾಲರ್ಶಿಪ್ಸ್ ಕಾನೀ ಇಮಿಡಿಯೇಟ್ಗಾ ತಿಳಿಯಾಲಿ ಅಂತೇ ದೀಪ್ತಿ ಜಾಬ್ ಅಪ್ಡೇಟ್ ಚಾನಲ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಚೇಯಂಡಿ, ಲೈಕ್ ಚೇಯಂಡಿ, ಶೇರ್ ಚೇಯಂಡಿ. మీకు కామెంట్స్ రూపంలో కామెంట్ పెట్టండి. ఏదైనా ప్రీవియస్ పేపర్స్ అని ప్రిపేర్ చేయాలంటే సో నేను డెఫినెట్గా మీకు రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.